మీరు ఫైనాన్షియల్ గా చాలా పూర్ కండిషన్లో ఉన్నారా లేక మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి ఉన్నారా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారా అప్పులతో బాధపడుతున్నారా మీరు స్టూడెంట్ గా ఉన్నారా లేక హౌస్ వైఫ్ గా ఉన్నారా అన్ఎంప్లాయీగా ఉన్నారా డబ్బు సంపాదించాలి ఎలా అన్న ఆలోచనలో ఉన్నారా ఈ స్థితిలో నుంచి ఉన్నతమైన ఆర్థిక స్థితికి వెళ్ళాలి అన్న ఆలోచనలో ఉన్నారా ఈ ఆలోచనతో కనుక మీరుంటే కంగ్రాచులేషన్ ఎందుకంటే మీరు సరైన వీడియో సరైన టైంలో చూస్తున్నారు ఎస్ యాక్చువల్గా ఒక నిజం ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి డబ్బులో తొంభై తొమ్మిది శాతం కన్నా ఎక్కువ డబ్బు కేవలం ఒక పర్సెంట్ కన్నా తక్కువ మంది చేతుల్లో ఉంది మిగిలినటువంటి వన్ పర్సెంట్ డబ్బు కోసము ఒక శాతం డబ్బు కోసము తొంభై తొమ్మిది శాతం కన్నా ఎక్కువ మంది ప్రజలు కొట్టుకుంటున్నారు ఎవరంటే వీళ్ళు మిడిల్ క్లాస్ అని తమ్ము తాముగా చెప్పుకుంటున్నటువంటి పేదవాళ్ళు ఏదైనా షాపింగ్ చేద్దామని షాపింగ్ వెళ్తే ఒక టీషర్ట్ కొందామా ఒక షర్ట్ కొందామా ఏదైనా డ్రెస్ అని చూసేటప్పుడు మనకి ఎంత నచ్చినా కానీ ముందు ట్యాగ్ చూస్తాం ఏం ట్యాగ్ ప్రైస్ ట్యాగ్ చూస్తాం అసలు ప్రైస్ ట్యాగ్ చూసిన తర్వాతనే ఎన్నుకోవడం మొదలు పెడతాము ఒకవేళ ఎంత నచ్చినా కానీ ప్రైస్ ట్యాక్ చూసి దాన్ని పక్కన పడాల్సి ఉంది పరిస్థితి ఉంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు దీని గురించి చెప్పడానికి ఆలోచించారా మీరు అసలు ఎందుకని ఇంతమంది పేదరికంలో ఉన్నారు బహు తక్కువ మంది ఒక శాతం కన్నా తక్కువ మంది మాత్రమే రిచ్ పొజిషన్ లో ఉన్నారు రీజన్ ఏంటంటే చాలా మంది చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా అదృష్టం సార్ మాకు అదృష్టం లేదు వాళ్ళకి అదృష్టం రాసి పెట్టుంది అని కొంతమంది సమాధానం చెప్తారు మరి కొంతమంది చెప్పే సమాధానం ఏంటంటే డబ్బు సంపాదించాలంటే ఏదో మోసం చేయాలి మోసం చేస్తేనే డబ్బు వస్తుంది మేము నిజాయితీ పురుగము మేము మోసం చేయం కాబట్టి మద డబ్బు లేదని సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారు మరికొందరు ఏమంటారంటే డబ్బు డబ్బును సంపాదిస్తుందండి అసలు మా దగ్గర డబ్బే లేదు కాబట్టి డబ్బు డబ్బును సంపాదించే పరిస్థితి లేదు కాబట్టి మేము పేదరికంలో ఉండిపోయామని సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఈ సమాధానాలు ఏవైతే ఉన్నాయో మనల్ని మనం తృప్తిపరచుకోవడం కోసం చెప్పేంటి సమాధానాలే వాస్తవానికి దీనికి సంబంధించిన ప్రయత్నాలు మనం ఏమైనా చేస్తున్నామా నిజంగా ఒక వాస్తవం ఏంటంటే మన ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు స్కూల్లో చదువుకుంటాడు కాలేజ్లో చదువుకుంటాడు ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు అక్కడ నేర్చుకునేది ఏంటి సైన్స్ అంటే ఏంటి ఫిజిక్స్ అంటే ఏంటి కెమిస్ట్రీ అంటే ఏంటి మ్యాథమెటిక్స్ ఏంటి అవునా లాంగ్వేజ్ ఏంటి ఇవన్నీ నేర్చుకుంటాం కానీ ఎక్కడ కూడా స్కూళ్ళలో కాలేజెస్ లో మనం చూస్తున్నట్లయితే మన చదువుల్లో ఎక్కడ కూడా డబ్బు ఎలా సంపాదించాలి మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి మనీ మేకింగ్ ఎలా చేయాలి హౌ టు ఎర్న్ మనీ అన్న సబ్జెక్ట్ మనం చదువుకున్నారా లేదు అదే అసలైన సమస్య మనం అకాడమికల్ గా ఇంటెలిజెంట్ అంటే చదువు పరంగా తెలియగల వాళ్ళమే లేకపోతే స్కిల్ పరంగా తెలియగల వాళ్ళమే కానీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సీ అన్నది ఈరోజు మన దగ్గర లేదు అందుకే చూడండి ఒక వ్యక్తి ఎగ్జాంపుల్గా చూసుకుంటే అతని దగ్గర ఐదు డిగ్రీలు ఆరు డిగ్రీలు ఉన్నాయి అతను గ్రాడ్యుయేటే కాదు పోస్ట్ గ్రాడ్యుయేట్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అనుకోండి అతను నెలకి రెండు లక్షల రూపాయలు సంపాదిస్తుంటే ఏ డిగ్రీ లేనివాడు నెలకి కోటి రూపాయలు సంపాదించేవాళ్ళు ఉన్నారు అంటే తేడా ఏంటి ఇక్కడ అకాడమికల్ ఇంటెలిజెన్సీ ఉంది ఇక్కడ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సీ ఉంది మరి ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది నేర్చుకోవడం వస్తుంది ఎక్కడ నేర్చుకోవాలంటే మన స్కూల్స్ మన కాలేజెస్ లో అయితే ఇది నేర్పట్లేదు ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సీ అంటే ఏంటి మనీ మేకింగ్ ఎలా చేయాలి డబ్బు ఎలా సంపాదించాలి డబ్బును ఎలా మేనేజ్ చేయాలి ఉన్న స్థితి నుంచి ఉన్నత ఆర్థిక స్థితికి ఎలా ఎదగాలి ఇవన్నీ విషయాలు కూడా సీక్రెట్స్ నేను మీకు చెప్పడం కోసమే ఒక అద్భుతమైన వర్క్ షాప్ చేశాను ఆ వర్క్ షాప్ ఇక్కడ కమింగ్ సండే ఇరవై ఏడవ తేదీన సెప్టెంబర్ నెల మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి రెండు గంటలు జరగబోతుండే అద్భుతమైన వర్క్షాప్ ఈ వర్క్షాప్లో నేను మీకు తెలియజేస్తాను అసలు డబ్బును ఎలా సంపాదించాలి డబ్బును ఎలా మేనేజ్ చేయాలి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సీ అంటే ఏంటి మరి మీరు వ్యాపారం చేయాలి వ్యాపారం చేయడం నేను నేర్తాను మీరు అనొచ్చు సార్ వ్యాపారం చేయాలంటే డబ్బు కావాలి కదా మా దగ్గర డబ్బు లేదు కదా అంటారు అంటే నేను మీకు చెప్తున్న విషయం ఏంటో తెలుసా కంగ్రాచులేషన్స్ మీ దగ్గర డబ్బు లేదా కంగ్రాచులేషన్స్ డబ్బు లేకపోవడం ఇస్ నాట్ బ్యాడ్ థింగ్ డబ్బు లేకపోవడం బ్యాడ్ కాదు డబ్బు లేకపోవడం ఇట్ ఈస్ వెరీ గుడ్ అది ఎలాగో నేను మీకు చెప్తాను ఓకే డబ్బు లేకపోతే ఎలా బిజినెస్ చేయాలి డబ్బు ఉంటే ఎలా బిజినెస్ చేయాలి అసలు ఎన్ని మార్గాలు వ్యాపారం కోసం ఉన్నాయి నిజంగా మీరు చెప్పాలంటే జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లు ఏమేమి ఉన్నాయి మీరు పెట్టుబడి పెట్టకుండా చేసే వ్యాపారాలు ఏంటి కేవలం పది వేల రూపాయలతో చేసే వ్యాపారం ఏంటి కేవలం యాభై వేల రూపాయలు ఉన్నాయా దాంతో వ్యాపారం ఎలా చేయాలి మీ దగ్గర కేవలం లక్ష రూపాయలు ఉన్నాయా వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి ఓకేనా వ్యాపారం చేసే పద్ధతి ఏంటి వ్యాపారానికి కావాల్సిన లీడర్షిప్ ఏంటి ఎలా వ్యాపారం చేయాలి ఎలా డబ్బు సంపాదించాలి ఇవన్నీ విషయాలు కూడా చాలా స్పష్టంగా మీరుకి అర్థమయ్యే విధంగా నేను నేర్పడం కోసం సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నిజంగా అసలు మీలో ఆ కసి ఉందా డబ్బు సంపాదించాలి అన్న కసి మీలో ఉందా ఇది నేను సిన్సర్గా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న నిజంగా మీకు డబ్బు సంపాదించాలి ఉన్నాయి పూర్ కండిషన్ నుంచి రిచ్ పొజిషన్లోకి వెళ్ళాలి మిడిల్ క్లాస్ నుంచి రిచ్ క్లాస్లోకి వెళ్ళాలని నిజంగా కసే కనుక మీలో ఉంటే ఆ విధంగా మీలో మార్పు వచ్చే విధంగా నేను సిద్ధంగా ఉన్నాను ఈ వర్క్ షాప్ ద్వారా మీకు అన్ని విషయాలు చెప్తాను సీక్రెట్స్ ఏంటి టిప్స్ ఏంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి డబ్బు ఎలా సంపాదించాలి మీ లైఫ్లో ఎప్పటివరకు అయితే లైఫ్లో ఒక కోచ్ లేడో ఒక ట్రైనర్ లేడో ఒక మెంటర్ లేడో ఆ స్థాయికి ఎదగడం కష్టం సక్సెస్ అయిన ప్రతి వ్యక్తి జీవితంలో ఎవరున్నారంటే మెంటర్ ఉంటాడు కోచ్ ఉంటాడు ట్రైనర్ ఉంటాడు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను నేను మీకు ఒక కోచ్గా నేను మీకు ఒక మెంటర్గా నేను మీకు ఒక ట్రైనర్గా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎట్లా మీరున్న స్థితి నుంచి పరిస్థితికి ఎలా వెళ్ళాలి నేర్పడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను దానికోసం మీకోసం ఈ వర్క్షాప్ నేను ప్లాన్ చేశాను ఈ వర్క్ షాప్ ఎవరి కోసం సార్ అంటే స్టూడెంటా ఎస్ మీకోసమే హౌస్ వైఫా ఎస్ మీకోసమే అన్ఎంప్లాయ్గా ఉన్నారా ఎస్ మీకోసమే వ్యాపారం చేస్తున్నారా మీకోసమే మీరు డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా అడ్వకేట్ అయినా ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నా కానీ అక్కడే ఎందుకు ఉండిపోతున్నారో తెలుసా డబ్బు సంపాదిస్తున్నారు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సీ లేదు ఎలా మేనేజ్ చేయాలో తెలియదు ఎలా సేవ్ చేయాలో తెలియదు ఎలా బడ్జెట్ చేయాలో తెలియదు ఇవన్నీ కూడా నేర్పడం కోసం ఈ వర్క్ షాప్ మీరు డబ్బు సంపాదిస్తున్నా వర్క్షాప్ అవసరమే ఎందుకు సంపాదిస్తున్న డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి డబ్బు సంపాదించకపోతే ఎలా డబ్బు సంపాదించాలి మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఈ వర్క్ షాప్ మీకోసం మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నారా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా ఏదో చిన్న వ్యాపారం చేస్తున్నారా పెద్ద జాబ్ చేస్తున్నారా మీరు ఏం చేస్తున్నా కానీ మీకోసమే వర్క్షాప్ ఎవరైతే వర్క్షాప్కి వస్తారో నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప అదృష్టవంతులు లెర్నింగ్ చిచ్చుడు ఉన్నవాడు మాత్రమే వర్క్షాప్ అటెండ్ అవుతాడు ఒకవేళ మీ వర్క్షాప్ మిస్ అవుతున్నారు అంటే ఏంటో తెలుసా జీవితంలో అతి పెద్ద భాగాన్ని అతి గొప్ప అవకాశాన్ని మీరు మిస్ అవుతున్నారని అయితే ఈ వర్క్షాప్ ఏదైతే నెక్స్ట్ సండే జరగబోతుందో ఇరవై ఏడవ తేదీన సెప్టెంబర్ మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి రెండు గంటల పాటు ఆన్లైన్లో లైవ్ వర్క్షాప్ మీరు మీ ఇంట్లో కూర్చొనే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు ఈ వర్క్ షాప్ కోసం మీరు పే చేయవలసింది ఎంత తెలుసా దీనికోసం ఇరవై ఐదు వేల రూపాయలు కన్నా ఒక్క రూపాయలు కూడా తక్కువగా ఉండేటువంటి వర్క్ షాప్ అలాంటి వర్క్ షాప్ మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎస్ నా తెలుగు ప్రజలు లాభాన్ని పొందాలన్న ఆలోచనతో కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ వర్క్షాప్ ఫీజు గా కండక్ట్ చేయడం జరిగింది అయితే మరి ఈ డబ్బులు ఎందుకు సార్ ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎందుకు పే చేయాలి సార్ అంటే ఈ ఫీజు నేను ఎందుకు పెట్టానంటే బికాస్ ఐ లవ్ యు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టే ఈ ఫీజు ఉంది ఇంత తక్కువ ఫీజు ఉంది నా కలెంటో తెలుసా భారతదేశంలో ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాలు రిచెస్ట్ స్టేట్స్ గా ఉండాలి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనము రిచెస్ట్ పీపుల్గా ఉండాలి డబ్బు సంపాదించే మేధావులుగా మారాలి అలాంటి మేధస్సుని నేను మీకు అందచేయడం కోసం ఈ వర్క్షాప్ ప్లాన్ చేశాను ఈ వర్క్షాప్ మీరు సింపుల్గా తీసుకోపోకండి ఈ వర్క్ మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేయబోతున్నారో ఏంటి మీరు ఇన్వెస్ట్ చేసేది రెండు గంటలు మీరు ఈ టైం ఇన్వెస్ట్ చేస్తారు చిన్న అమౌంట్ రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు నేను మీకు ఛాలెంజ్ చేస్తాను వేల రెట్లు మీరు దీంతకన్నా మీరు సంపాదించుకోగలుగుతారు లైఫ్లో ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలిసినటువంటి ఒక ఇంటెలెక్చువల్ పీపుల్గా మీరు ఎదగబోతున్నారు మీకు అర్థమయ్యే విధంగా స్పష్టమైన తెలుగు భాషలో ప్రతి విషయం నేను మీకు చక్కగా చెప్పడానికి కోసం నేను సిద్ధంగా ఉన్నాను మరి ఇంకెందుకు ఆలోచన వెంటనే ఈ వర్క్ సీట్ బుక్ చేసుకోండి బ్రదర్ షఫీ బిఆర్ షఫీ అనే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్లో వర్క్ షాప్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ వర్క్ వెళ్ళండి దాంట్లో మీకు ఆప్షన్ ఉంటుంది మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోండి మీకు ఏదైనా అనుమానం ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోండి వర్క్ షాప్ మిస్ అయ్యారు అంటే నేను చెప్తున్నాను కదా చాలా పెద్ద లాస్ లో ఉన్నారు మీరు ఏ పొజిషన్ లో ఉన్నా వర్క్ షాప్ మీకోసం చాలా అవసరం వర్క్ షాప్ అటెండ్ తర్వాత మీరు అంటారు ఎస్ నేను వర్క్ షాప్ అండి చాలా మంచి పని చేశాను అని చెప్పేసి మీ దగ్గర డబ్బులు లేవా సార్ మా దగ్గర డబ్బు లేదు సార్ రెండు వేల ఐదు వంద రూపాయలు కట్టడానికి డబ్బు లేదు సార్ అందుకే సార్ మీకు చెప్తున్నాను డబ్బు లేదు అంటున్నారు కాబట్టి వర్క్షాప్కి రండి అంటున్నాను ఈ స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి డబ్బు సంపాదించాలి నేర్చుకోండి ఇంకెప్పుడు కూడా నా దగ్గర డబ్బు లేదు సార్ అనే స్థితిలో మీరు ఉండకూడదు ఏం చేస్తారో చేయండి అప్పు చేస్తారా మీ డాడీని అడుగుతారా మీ అన్నయ్యని అడుగుతారా మీ స్నేహితులను అడుగుతారా ఎలా కష్టపడతారో కష్టపడండి కష్టపడి ఈ డబ్బు పే చేసి వర్క్షాప్లోకి రండి మీలో మార్పు వస్తుంది మీ ఆలోచన విధానం మారుతుంది మీ ఆలోచన విధానం మిడిల్ క్లాస్ మైండ్సెట్ నుంచి పూర్ మైండ్ సెట్ నుంచి రిచ్ క్లాస్ మైండ్ సెట్కి ఎదుగుతాము అనేక ఐడియాస్ నేను మీకు ఇవ్వబోతున్నాను కాబట్టి నేను మీ అందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నాను రండి మనం వర్క్షాప్లో కలుగుతాం ఇరవై ఏడో తేదీన మార్నింగ్ లెవెన్ థర్టీ సండే ఆల్ ద బెస్ట్ ఐ వెల్కమ్ యాల్ థ్యాంక్ యూ వెరీ మచ్